ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ప్రాబల్యం లేకుండా చేస్తామంటున్నారు ఐపీఎస్ అధికారి స్మృతిక్ రాజనాల. ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి మావోయిస్టులు విస్తరించకుండా తాము కృషి చేస్తున్నట్లుగా అబూజ్మెడ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ తెలిపారు. భారీ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. అబూజ్మెడ్ లో ఇంకా తెలుగువారు, కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని అన్నారు ఆయన. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్నామంటున్న స్మృతిక్ రాజనాలతో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్. దంతేవాడ ఏఎస్పీ స్మృతిక్ రాజనాల ఉన్నారు మన ముందు. మొత్తం కూడా నిన్న జరిగిన ఆపరేషన్కి అంతా కూడా డిఆర్జీ బృందం, అదేవిధంగా మొత్తం పోలీసు అంటే ఈ ఆపరేషన్కి చాలా కీలకంగా ముందుండి నడిపించింది ఈ రాజనాల. ఆయన మన ముందున్నాడు. ఆయన అడిగి ఎట్లా ఆపరేషన్ జరిగింది, ఏ విధంగా ముందుకెళ్లారు, భవిష్యత్తు ఏంటి, పరిస్థితి ఏంటి అనే అంశాలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. మీరు చెప్పండి, కంగ్రాట్స్ అంటే సక్సెస్ఫుల్గా ఎన్కౌంటర్ని చేశారు, ఈ నేపథ్యంలో దీనికి మీరు ఎలా వెళ్ళగలిగారు? యాక్చువల్లీ మాకు ఈ లొకేషన్లో నక్సలైట్స్ ఉన్నారని చెప్పి కొన్ని రోజుల నుండి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. దాని తర్వాత ఈ అక్టోబర్ 3 ముందు రోజు మాకు ఎస్ఐవి నుండి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈ ఏరియాలో ఉన్నారు అని చెప్పి. ఆ తుల్తులి బార్డరింగ్ ఏరియా, నారాయణపూర్ అండ్ దంతేవాడ డిస్ట్రిక్ట్స్ బార్డరింగ్ ఏరియాలో నక్సలైట్స్ హెవీ సంఖ్యలో అండ్ కంపెనీ నెంబర్ 6 ఉంది అని చెప్పి మాకు పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వెంటనే ప్లాన్ ప్రిపేర్ చేసి ఎస్పీ నారాయణపూర్ గారు అండ్ ఎస్పీ దంతేవాడ గౌరవరాయ్ సార్ అండ్ ప్రభాత్ ఇద్దరు కలిసి ప్లాన్ చేయడం జరిగింది. మొత్తం ఆ టీం అందరు కమాండర్స్ అందరినీ కూర్చోబెట్టి ప్లానింగ్ చేశాము అండ్ ప్లానింగ్ చాలా ప్రాపర్ డిస్కషన్ చేసి మా దాంట్లో ఎవరైతే ఆల్రెడీ నక్సల్స్ నుండి సరెండర్ అయ్యి ఇప్పుడు ఆపరేషన్స్లో ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందరం కలిసి చాలా ప్రాపర్ ప్లాన్ చేశాము. చేశాక అమావాస్య రోజు రాత్రి అది, సో అక్టోబర్ 3 రోజు అమావాస్య తర్వాత నెక్స్ట్ డే రోజు మేము ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 20-25 కిలోమీటర్స్ మేము జంగల్లోకి వెళ్ళి వాళ్ళ అబుజ్మాడ్ ఏరియాలోకి వెళ్ళి మా ప్లాన్ పరంగా మేము మూమెంట్ చేసుకుంటూ సేఫ్లీ రాత్రంతా నడుచుకుంటూ వెళ్ళాము. 20-25 కిలోమీటర్స్ వెళ్ళి పొద్దున్న 7:30-8 వరకు మేము టార్గెట్ లొకేషన్కి రీచ్ అయ్యాము. వాళ్ళ ఆయుధాల నుంచి మీరు ఎలా ఎదుర్కోగలిగారు? వాళ్ళ ఆయుధాలు నిజంగానే మీరు చూసుంటారండి, మొన్న డిస్ప్లేలో పెట్టాం మేము. AK-47 ఉన్నాయి, ఎల్ఎంజీ ఉంది, ఎల్ఎంజీ అంటే లైట్ మెషిన్ గన్ అది, ఎస్ఎల్ఆర్స్ ఉన్నాయి అండ్ ఇన్సాస్ ఆటోమేటిక్ వెపన్స్, ఇవన్నీ ఆటోమేటిక్ వెపన్స్ కేటగిరీలో వస్తాయి. సో వాళ్ళు దేశీ చేసుకున్న వెపన్స్ కాకుండా, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్న వెపన్స్ కాకుండా ఆటోమేటిక్ వెపన్స్ కూడా చాలా ఉన్నాయి. సో అవి మా దగ్గర ఇంతకుముందు ఆయన అటాక్స్లో కానీ అలా వాటిలలో లూట్ చేసుకున్న వెపన్స్, కొన్ని స్టేషన్స్ అటాక్ చేసి లూట్ చేసుకున్న వెపన్స్ అలాంటివి కూడా మాకు కొన్ని దొరికాయి మొన్న ఆపరేషన్లో. అందుకే ఈ టీం అనేది చాలా కష్టమైన టీం అని చెప్పి ముందు నుండి మాకు తెలుసు. కంపెనీ నెంబర్ 6 పిఎల్జీఏ కంపెనీ నెంబర్ 6 అనేది ఒక స్ట్రాంగ్ ఫైటింగ్ ఫోర్స్ మావోయిస్ది. సో అదంతా మాకు ముందు తెలిసే, ఇన్ని వెపన్స్ ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి, ఇంతమంది ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళిన ఆపరేషన్ ఇది. సో అది జనరల్లీ ఆపరేషన్ ప్లానింగ్లో మేము అన్ని ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తాం, బట్ రిజల్ట్ జనరల్లీ దొరకదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఒక దగ్గర నుండి ఇలానే క్రాకర్స్ పేల్ చేసి అట్లా ఇట్లా వాళ్ళు ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది. ఈసారి మా ప్లానింగ్ కొంచెం పర్ఫెక్ట్గా ఉండి, నారాయణపూర్తో కోఆర్డినేషన్ చాలా బాగుంది, అంత ప్లాన్ పరంగా అయింది కాబట్టి దొరికింది. బట్ వెపన్స్ చాలా హెవీ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అండ్ ఫైరింగ్ కూడా చాలా హెవీ ఫైరింగ్ అయింది అక్కడ. మీరు అన్నట్టు నంబాల కేశవరావు ఉర్ఫ్ కమలేష్ ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ ఇప్పటికి కూడా మాకు మా దగ్గర బాడీ లేదు, బట్ ఆయన చనిపోయాడు అని చెప్పి ఇప్పటికీ తెలుస్తుంది. మేము మేబీ బాడీ రికవర్ చేయలేకపోయామేమో అని చెప్పి తెలుస్తుంది, బట్ అక్కడైతే అతను ఉన్నాడు. కమలేష్ నంబాల కేశవరావు అది కూడా అదే క్లియర్ లేదు ఇంకా. వాళ్ళు ఇప్పుడు మెల్లమెల్లగా మాకు ఇన్ఫర్మేషన్ వస్తున్న దాన్ని బట్టి తెలుస్తుంది ఉండి ఉంటాడు అండ్ చనిపోయి ఉంటాడేమో అని చెప్పి అంటున్నారు. సో అది కూడా ఇంకా 2-3 రోజుల్లో మొత్తం క్లారిటీ వస్తుంది. గతంలో ఎప్పుడైనా ఎన్కౌంటర్ జరిగితే తెలంగాణకు సంబంధించి గ్రేహౌండ్స్ కావచ్చు, ఛత్తీస్గఢ్ పోలీసు, మహారాష్ట్ర 360 ఇట్లా కింది స్థాయి గ్రేహౌండ్స్ ఇట్లాంటివి వెళ్ళలేదు. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసులే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. డైరెక్ట్ ఎన్కౌంటర్లో ఇప్పుడు మీరు నిన్న జరిగిన అబూజ్మెంట్ ఎన్కౌంటర్లో మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, దీన్ని ఎలా చూడాలి? ఏమిలేండి, అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఐపీఎస్ ఆఫీసర్స్కి నాకు తెలిసి అందరికీ వెళ్ళాలనే ఉంటుంది, అందరికీ అట్లీస్ట్ కొంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ ఉంటుంది వెళ్ళాలని. సో అది నాకు ముందు నుంచి ఛత్తీస్గఢ్ క్యాడర్ వచ్చినప్పటి నుండి నాకు ఉండింది, వెళ్ళాలి ఆపరేషన్ బస్తర్లో చేయాలి, ఈ ఏరియాలో మన వరకు వీలైనంత వరకు ఎఫర్ట్ పెట్టాలి దీంట్లో అని చెప్పి. ఎందుకంటే ఈ ఛాన్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న కంట్రీలో అందరికీ దొరకదు. సో ఈ ఫ్రంట్లో పనిచేసే జమ్మూ కాశ్మీర్లో ఒక టైప్ ఆఫ్ వార్ ఉంటుంది, నార్త్ ఈస్ట్లో ఒకటి ఉంటుంది, ఛత్తీస్గఢ్ ఈ నక్సలిజం ఒక టైప్ ఆఫ్ వార్ఫేర్. సో ఛాన్స్ వచ్చినప్పుడు, ఛత్తీస్గఢ్ క్యాడర్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇక్కడ వర్క్ చేయాలని చెప్పి అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. తెలుగు వాళ్ళు, వాళ్ళ థింక్ ట్యాంక్ ఉంది, సో వాళ్ళు కూడా అనాలిసిస్ చేస్తారని మాకు తెలుసు. సో ఇంకా మేము ఏదన్నా మా స్ట్రాటజీస్ ఇంప్రూవైజ్ చేయాలి, సో ఇంకా బెటర్ రిజల్ట్ కావాలంటే
ఇదే రకంగా వెళ్తే కూడా సక్సెస్ అవుతుంది కూడా నేను చెప్పాను. ఇంకా ఏదైనా బెటర్ ఇవన్నీ చేసేది ఉంది, ఇంకా పెండింగ్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంద్రావతి రివర్కి అటు సైడ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక మేజర్ దెబ్బ అని చెప్పాలి. అంటే కేంద్ర కమిటీ సభ్యులు, తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ అబూజ్మడి ఏరియాలోనే ఉన్నారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మనకు గత కొంతకాలంగా చూస్తే రామకృష్ణ చనిపోయిన దగ్గర నుంచి అనేక మంది చనిపోయారు. నిన్నగాక మన వరంగల్ జిల్లాకు సంబంధించిన కూడా ఒక కీలకమైన నేత చనిపోయాడు ఈ రందేవ్. అయితే ఇంకా మావోయిస్టులు సీనియర్లు అనేది ఈ ప్రాంతంలో ఉండి ఉండవచ్చా? ఎట్లా మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఉన్నారండి, డెఫినెట్లీ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ నేను కంప్లీట్ ఇవ్వలేను, బట్ డెఫినెట్లీ పెద్ద లీడర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. సో ఇంకా ఉన్నారు, టార్గెట్లో ఉన్నారు. అండ్ దానికి కూడా ప్లానింగ్ అవుతుంది. అండ్ పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఇంకా ముందు ముందు చూస్తారు. ఇంకా మీరు అమిత్ షా గారు అన్నట్టు, ఇది ఒకవేళ ఛత్తీస్గఢ్లోనే ఈ బ్యాటిల్ ఎండ్ అయిపోతే దెన్ అది మాకు కూడా మేజర్ సక్సెస్, ఇంకే స్టేట్స్కి కూడా ఈ ప్రాబ్లమ్ ఉండొద్దు అని చెప్పి. దాదాపు గారు నక్సలైట్లకు వెళ్తున్నట్టే యుద్ధానికి వెళ్తున్నట్టే మావోయిస్టులు కూడా యుద్ధం చేస్తున్నామని ప్రకటిస్తున్నారు, మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు, అమిత్ షా కూడా యుద్ధం అనే ప్రకటించారు. ఈ సందర్భంలో మీరు వెళ్తున్నప్పుడు మీ ఫ్యామిలీ పరంగా ఎటువంటి, మీరే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, అదేవిధంగా గ్రౌండ్లో ఉన్న చిన్న కార్యక్రమ చిన్న మెన్ కావచ్చు, ఎవరైనా సరే ఎట్లాంటి టెన్షన్ ఉంటుంది, ఏంటి పరిస్థితి? ఇంట్లో వాళ్ళకి డెఫినెట్లీ టెన్షన్ ఉంటుందండి, ఎందుకంటే ఇంత పెద్ద టీంతో స్ట్రైక్ చేసినప్పుడు వాళ్ళకి కూడా తెలుసు థ్రెట్ ఏంటి. అండ్ బుల్లెట్కి ఐపీఎస్ ఆఫీసరా జవానా ఏంటి కానిస్టేబుల్ అని చెప్పి తెలియదు. బుల్లెట్ ఈజ్ బుల్లెట్, అది ఎవరిని ఎవరిని ఎవరికి తగిలినా అది చనిపోవాల్సిందే. అండ్ ఎవరి ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ. ఛత్తీస్గఢ్ని మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా చేయాలని అమిత్ షా చెప్పిన మేరకు ఆ విధంగా మేము పనిచేస్తున్నామని చెప్తున్నారు కెమెరా పర్సన్ పృథ్వీతో. భూపాల్, ఎన్టీవీ, దంతేవాడ నుంచి.